కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట రాముల వారిని దర్శించుకుని పూజలు చేసిన మెట్రో ఉదయం మరియు డీటీవీ డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ మెట్రో ఉదయం గ్రూప్స్ చైర్మన్ బి లక్ష్మీనారాయణ సారథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెట్రో ఉదయం న్యూస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా నిరంతరం వార్తలు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా నిలుస్తూ నమ్మకాన్ని విశ్వాసాన్ని చూరుకున్నదని పేర్కొన్నారు. అలాగే ఇక ముందు కూడా ఛానల్ ప్రసారాలు ప్రజలకి మరింత చేరువయ్యే విధంగా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విలేకరులు కుమార్, నవీన్, అరుణ్, కిరణ్ లు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రేక్షక మహాశీలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఇల్లంతకుంట రామాలయంని దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. చాలా సంతోషం, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని సందర్శించిన అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేయడం, స్వామివారి పల్లకి మోయడం మాకు ఎంతో ఆనందాన్ని అనుభూతినిచ్చింది. ఆ స్వామివారి కరుణ కటాక్ష కృపలు ప్రతి ఒక్క భక్తునికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల్లో మా గౌరవ చైర్మన్ శ్రీ బద్దల్ లక్ష్మీనారాయణ గారి సహకారంతో, మా రెండు రాష్ట్రాల విలేకర మిత్రుల సహకారంతో, మరి మా ప్రసారాలు వీక్షిస్తున్న ప్రేక్షకుల సహకారంతో, మరి మేము ఎంతో మంచి నాణ్యమైన ప్రసారాలను ప్రజలకు అందిస్తూ మేము దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలోనే మెట్రో ఉదయం గ్రూప్ నుండి డీటీవీ అనే ఒక ప్రసారాన్ని కూడా మేము ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో చట్టం మీ చుట్టం అనే ఒకటి కూడా మీడియా కూడా మెట్రో ఉదయం నుంచి మరొకటి నెట్వర్క్ రాబోతుంది. అంటే ఏదేమైనా కూడా సమాజంలో జరిగే మంచి చెడు విషయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు కానీ ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు కానీ అందించడానికి మెట్రో ఉదయం నడుము కట్టింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక రాజకీయ వ్యవస్థలో కూడా మరి మీడియా పాత్ర ఎంతో అమోఘంగా ఉన్నది. ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి వాళ్ళు కూడా మీడియాను మీడియా ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తెలుసుకునే విధంగా నిరంతరం కృషి చేస్తున్నారు మా విలేకరుల మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మాకు కల్పించి ఇంత చక్కటి ఈ దేవాలయ ప్రాంగంలో మా విలేకరుల మిత్రులు నవీన్ కుమార్ అంకుల్, నటువమ్మండి అంకుల్, కుమారస్వామి గారు అంకుల్, అరుణ్ కిరణ్ గారు, నేనైతే అనుకోలేదు మరి దేవాలయానికి విషయాలు సంతోషం, కానీ సన్మానాలు చేస్తాం దేవుని దగ్గర తీసుకోవడం అనేది గొప్ప కార్యక్రమమే. కానీ మన భగవంతుడు కంటే గొప్పలం ఏం కాదు, ఏదైనా దైవ కృప అనేది ఇక్కడ ఈ సందర్భంగా మాకు కలిగేందుకు ప్రత్యేకంగా మేము హృదయంగా చేసుకుంటాం. రానున్న రోజుల్లో మెట్రో ఉదయం ప్రసారాలను ఒక శాటిలైట్ రూపంలో తీసుకురావడానికి యాజమాన్యం కృషి చేస్తున్నది. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా సాధారణ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికలు కూడా మరి కొద్ది రోజుల్లో అంటే మే 13 జరగబోతున్నాయి. మన తెలంగాణ కూడా మరి పార్లమెంట్ ఎన్నికలు ఇప్పటికే ఎన్నికల హోరావరి ప్రచారం కావచ్చు, మిగతా నామినేషన్ కావచ్చు హోరావరి జరుగుతున్నది. ఏది ఏమైనా ఒక మీడియా అనేది ఒక వ్యక్తికి ఒక సామాజిక వర్గానికి ప్రాముఖ్యత కాకుండా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు సమకాలీనమైనటువంటి వార్తలను అందిస్తూ అందరి ద్వారా ఒక మంచి ఉన్నతంగా ఎదగాలనేది మా యొక్క అభిలాష ఆకాంక్ష అని తెలియజేసుకుంటూ అందరికీ సవినయంగా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం, థ్యాంక్ యూ.